Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP lo chere TDP netala jabita ready. Ee nelalone muhurtam. Jagan ennikalaku siddham avutunnaru. Rendellaku mundu nunche party pai full ga focus pettaru. Varusaga MLA-lato samaveshalu. ఆ తర్వాత ముఖ్య కార్యకర్తలతోనూ సమావేశం కాబోతున్నారు. అయితే మూడేళ్లుగా పార్టీని పట్టించుకునే జగన్ ఈ రెండేళ్లు పాలనతో పాటు పార్టీకి కూడా కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు నియోజకవర్గాలలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకుని పార్టీని మరింత ముందుకు తీసుకుపోయే వ్యూహరచనలో ఉన్నారు. తాను సంక్షేమ పథకాలను అమలు చేసి బలమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. కానీ నియోజకవర్గాలలో నాయకత్వం సరిగ్గా లేకపోతే ఓటు బ్యాంక్ కీలకమైన ఎన్నికల సమయంలో చెల్లాచెదురైపోయే ప్రమాదం ఉంది. అందుకే కేడర్తోనూ సమావేశమవుతున్నారు. ఇలా పార్టీని బలోపేతం చేయడంతో పాటు టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేసులతో అనేక మందిని మానసికంగా ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు వినిపించినా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. తాను అనుకున్నట్లు నియోజకవర్గాలలో పరిస్థితులను బట్టి అక్కడి నేతల ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారు. కానీ టీడీపీని మరింత వీక్ చేసేందుకు మరో వ్యూహానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ముఖ్యమైన నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారని సమాచారం. అనేక నియోజకవర్గాల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ వ్యతిరేకతను టీడీపీ నేతలు సొమ్ము చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వారిలో కొందరికి టీడీపీపై నమ్మకం లేదు. టికెట్ కోసం చివరి నిమిషం వరకు వెయిట్ చేయాల్సి వస్తోంది. టెన్షన్ పడాల్సి వస్తోంది. అంతేకాకుండా 40% యువతకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంతో కొందరు అసహనంగా ఉన్నారు. గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి ఉన్నా తమకు టికెట్ దక్కే అవకాశం లేదని కొందరు నమ్ముతున్నారు. అలాంటి వారిని పార్టీలోకి తీసుకునేందుకు జగన్ సిద్ధమయ్యారని తెలిసింది. జగన్ కూడా సిట్టింగ్లలో చాలామందిని మారుస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో కొందరు టచ్లోకి వచ్చారని తెలిసింది. అయితే టికెట్పై హామీ ఇవ్వకపోయినా జగన్పై ఉన్న నమ్మకంతో చేరవచ్చని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నేత వ్యాఖ్యానించారు. జగన్ను నమ్మి వచ్చిన నేతలందరికీ పదవులతో న్యాయం చేశారని, అందుకే చాలామంది చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ శ్రావణ మాసంలో కొందరు చేరే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. జగన్ చెంతకు ఇప్పటికే చేరికలకు చెందిన జాబితా సిద్ధమైందని, అయితే దానికి జగన్ ఓకే చెప్పాల్సి ఉంది.